பாலு, சீக்கிரம் எழுந்து வா. உன்னை பார்க்க நான் காத்திருக்கேன்னு நான் சொன்னேன், கேட்கல. நீ கேட்கல, போயிட்ட. எங்கே போன? கந்தர்வர்களுக்காக பாடுறதுக்காக போயிட்டியா? இங்கே உலகம் ஒரு சூன்யமாக போச்சு. உலகத்தில் ஒன்றும் எனக்கு தெரியல. பேசுறதுக்கு பேச்சு வரல, சொல்கிறதுக்கு வார்த்தை இல்லை, என்ன சொல்கிறதுன்னே தெரியல. ஜெயந்தி தே சுகிருத்தினோ ரசசித்தா கவீஸ்வரா நாஸ்தி தீஷாம் யசக்காயே. భౌతికంగా చచ్చిపోవచ్చు కానీ కొన్ని అద్భుతాలు సృష్టించిన వాళ్ళకి జరా మరణజం భయం నాస్తి, లేదు. ఇద్దరు డైమెన్షన్ వర్ణించలేని ఇద్దరు కళాకారులు చేరితే ఎలా వస్తుందో అలా వచ్చిందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ది టెక్నీషియన్ షుడ్ హ్యావ్ రెస్పెక్ట్ ఆన్ ది క్యాప్టెన్. కొంతమంది చెప్తున్నప్పుడు, డైరెక్టర్లు చెప్తున్నప్పుడు చాదస్తంగా అనిపించవచ్చు. అంతవరకు చాలా సినిమాలకు చేసి చాలా గొప్పగా ఒక ప్రభ వెలిగినటువంటి సంగీత దర్శకుడు, ఏమీ లేనటువంటి సందర్భానికి కూడా నేను రీరికార్డింగ్ చేస్తే ఎలివేట్ అవుతుంది అనేటటువంటి ఒక ఆరాను సృష్టించబడినటువంటి ఒక సంగీత దర్శకుడు విశ్వనాథ్ లాంటి వారు చెప్పినా కూడా నేను చేస్తానులేండి అనొచ్చు. అలా అనకుండా విశ్వనాథ్ ఏం చేస్తాడో అని తెలిసి గౌరవించి చేసిన మ్యూజిక్ అన్నమాట. అది ముఖ్యమైన విషయం. లేకపోతే మీరుండండి నేను ఇస్తాను, నాకు తెలుసులేవయ్యా అని ఒక మాట అనొచ్చు అతను. అలా అని ఉంటే ఒక సినిమాతోనే ఆగిపోయేది వాళ్ళ ప్రయాణం. ముందు ఒకరినొకరు గౌరవించుకున్నటువంటి తీరు. అదేవిధంగా అతనికి ఇవ్వవలసిన లివరేజ్ విషయం గారు కూడా ఇచ్చారు. ఒక ఆర్కెస్ట్రేషన్ ఏదో చేస్తున్నప్పుడు, అతను గమ్మత్తులు చేస్తున్నప్పుడు, ఇదేదో నాకు అర్థం కాలేదు, ఇలా ఉంటే బాగుంటుందని పిక్చరైజ్ చేయడం కష్టం అనుకుండా అతను ఏదో గొప్ప విషయం చేస్తున్నాడు, మనం కష్టపడతాం తర్వాత దాన్ని పిక్చరైజ్ చేయడానికి అనుకొని యాక్సెప్టెన్స్ చేయడం, అది ఒకళ్ళు ఒకళ్ళు ఇది దాంపత్యం లాంటిది అనమాట. ప్రతిసారి ఇద్దరు మంకుపట్టు పట్టకూడదు, పట్టు విడుపులు ఉంటూ ఉండాలి, ఉన్నప్పుడే సంసారం సాగుతుంది. అలాంటిది ఒక సంగీత దర్శకుడి దర్శకుడి మధ్యలో జరిగేటటువంటి అద్భుతమైనటువంటి బాంధవ్యం. అలా వచ్చినవే ఏ పాట తీసుకున్నా సరే, ఎనీ సాంగ్ యూ టేక్, వాట్ ఇళయరాజా హ్యాస్ క్రియేటెడ్ ఫర్ విశ్వనాథ్ ఈజ్ అ క్లాసిక్. క్లాసిక్, అత్యద్భుతమైన పాటలు. ఐ థింక్ వాడికి నేషనల్ అవార్డు వచ్చింది కూడా ఫస్ట్ టైం సాగర్ సంగమ సినిమాలోని. గొప్ప విశేషం అందులో అది చెప్తున్నాను కదా, ఆ పీరియడ్లో ఆ ట్రావెల్లో నేను కూడా ఒక సహ ప్రయాణీకుడిగా ఉండడం అనేటటువంటిది గొప్ప విశేషం. ఆ పాటలన్నీ నాకు దొరకడం అద్భుతం. ఈ సినిమాలో మనం ఎక్కువగా వేదిక మీద వేదం నాదం, నాద వినోదము, తగిట తదిమి తందాన ఇవే ఎక్కువ పాడుతుంటాం. కానీ చాలా అందమైన పాట, ఎందుకని నేను పాడి చెప్పిన తర్వాత పాడిన తర్వాత చెప్తాను మీకు. మన్ను తిన్న చిన్నవాడే నిన్ను కన్నవన్నె కాడే, మోహనాల వేణువురే మోహనాంగుడి తడేని, చీరలన్నీ దోచి దేహ చింతలన్నీ తీర్చినాడే, పోతన్న కైతలన్నీ పోత పోసుకున్నాడే, మాము వా గోపాలుడే మాము దూ గోవిందుడే. వే వేల గోపెమ్మల మువా గోపాలుడే మాము దూ గోవిందుడే. పాట సాహిత్యపరంగా గొప్ప పాట. రెండో చరణంలో కూడా ఇంకా కృష్ణుడి వేదాంతపరమైనటువంటి ఐతిహ్యపరమైనటువంటి విశేషాలన్నీ సుందరరాముడు చెప్పాడు. ట్యూన్కి రాశాడు, రాసిన దానికి చేద్దాం అండి. పాటలో బ్యాక్గ్రౌండ్స్ కానీ అన్నీ కూడా ఈ స్థాయిలోనే ఉంటాయి. ఇక్కడ సందర్భం ఏంటి? సందర్భం ఏంటంటే చక్కగా ఒక పాటను తయారు చేసి మ్యూజిక్ డైరెక్టర్ ఇస్తే ఆ డైరెక్టర్ పాపం ఇతను కొత్తగా అవకాశం ఇస్తే దాన్ని చక్కగా ఆ ఈ సాహిత్యానికి తగినట్టుగా అందంగా అతను చేస్తే అన్నీ తనకి, ఎవడు అసిస్టెంట్ చేసింది కూడా కీర్తి తనకే రావాలని తాపత్రయపడే ఒక డాన్స్ మాస్టర్ చేస్తే ఆ ప్రొడ్యూసర్లు వచ్చి ఇదేంటండి వేరే విధంగా మన హీరో హీరోయిన్ ఇలా కాదు కదా ఊహించుకున్నామంటే వినరండి నేను చెప్పింది అది కాదు అని చెప్పి అతను చెప్తే వేరే పద్ధతిలో కూడా దాన్ని చేసి చూపించడం అనేటటువంటిది సందర్భం. ఉదాత్తంగా ఉన్నదాన్ని అశ్లీలంగా కూడా ఎలా చేయొచ్చు అన్నది, ఆ అశ్లీలాన్ని కూడా అందంగానే చూపించాడు విశ్వనాథ్ అందులో ఏది లేకుండా మధ్యలో పూవడం పెట్టేసి ఏం చేస్తారు మన వాళ్ళు అని. ఇది రికార్డ్ చేస్తున్నప్పుడు సందర్భం ఇదే కానీ తెలుసు కదా,
అలాంటి సమ్ సెకండ్ టైం వేరియేషన్ వస్తుంది రాజా, అక్కడ మనకి ఇలాంటి క్లాసిక్ మ్యూజిక్ అక్కర్లేదు, దాన్ని వేరే ఏదైనా చేద్దామా అని అనకుండా పాట వింటున్నప్పుడు ఉదాత్తంగా ఉండాలని పాటను అలాగే ఉంచేసి తన పిక్చరైజేషన్ ద్వారా ఆ పాటను మంచి పాటను ఎలా కూనీ చేయొచ్చు అని కూడా చూపించాడు. అందుకని ఇది దిస్ ఇస్ ఎ టఫ్ సాంగ్ టు పిక్చరైజ్ యాక్చువల్లీ నన్ను అడిగితే. మిగతా అన్ని డాన్సు అవన్నీ ఉన్నాయి, హంగులన్నీ దానికి బఫర్స్ ఉన్నాయన్నమాట. ఈ పాటకి ఏంటంటే ఉదాత్తమైనటువంటి సాహిత్యాన్ని కొండొకచో అక్కడక్కడ దీన్ని ఇలాగా కూడా సినిమాల్లో చూపిస్తారు అన్నట్టుగా చూపించడం అనేటటువంటి టఫ్ జాబ్ ఫర్ ఎ డైరెక్టర్ లైక్ విశ్వనాథ్. ఒక మంచి పాట వస్తుంది కదా ఈ పాటలో, దానికోసం అని చెప్పి అక్కడ ఒక వికిల్గా ఒక బ్యాక్గ్రౌండ్ లేకపోతే మరొకటి ఏదో పెట్టేసేసి దానికి తగినట్టుగా ఆ కామికల్ ఎఫెక్ట్ ఇవ్వకుండా పాట విన్నప్పుడు ఉదాత్తంగా ఉండాలి, అది వేరే విషయం. ఎవరు చేస్తున్నా పాట పాడుతున్నా కూడా వీళ్ళకి సన్నివేశం గుర్తొస్తుంది, కానీ ఉదాత్తంగానే పాడతారు, చాలా బాగుంటుంది అది. అది దీస్ ఆర్ ఆల్ ది మైన్యూట్ పాయింట్స్ వాట్ ఐ వాంటెడ్ టు పైకి తీసుకురావాలి. అది షాలోగా ఉన్నా సరే కొన్ని పైన చూస్తే కనబడుతున్నట్టు ఉంటాయి, కానీ చాలా లోతులో ఉంటాయి, వాటిని తీసి చూపించగలిగితే తప్ప తెలుస్తుంది. ఈ పాట ఏముంది మామూలుగా ఉన్న మిగతా వాటితో పోలిస్తే చాలా ఈజీగా ఉంది పిక్చరైజ్ అనుకుంటారు. నా దృష్టిలో ఇది టఫ్ సాంగ్ అని నాకు ఫీలింగ్, ఐ హౌ టు బ్రింగ్ ఇట్ డౌన్ అని. ఇంకోటి కూడా ఉందండి, అప్పుడు మంచి ప్రభలో ఉండేటటువంటి గొప్ప నటీనటులు చేస్తున్నటువంటి పాటల్లో ఉన్నటువంటి వింత పోకడలను ఇందులో చూపించాలి, వాళ్ళని హర్ట్ చేయకూడదు, మళ్ళీ వాళ్ళ ఫ్యాన్స్ని హర్ట్ చేయకూడదు. చాలా గొప్ప విశేషం, అది చాలా విశేషం కాదు, చాలా గొప్ప ఎగ్జామినేషన్ టెస్ట్ అన్నమాట. అలా వచ్చిన పాట, మిగతావన్నీ అత్యద్భుతాలు, గొడవే లేదు అసలు. మీరు అన్నట్టుగా ఒక్కొక్కళ్ళకి విశ్వనాథ్ అనే లో ఉండేటటువంటి ఒక్కొక్క పార్శ్వం అత్యద్భుతంగా కనబడుతుంది. ఒక ఫెయిల్యూర్ స్టోరీని సక్సెస్ఫుల్ స్టోరీగా సినిమా మీద తీయడం అని త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అన్నారు, ఎంత గొప్ప విషయం. వాడు చాలా చాలా వన్ ఆఫ్ ది ఫైనెస్ట్. లైక్ నేను శంకరాభరణం ఎప్పుడు చెప్పినా కూడా నేను చిత్రా విశ్వేశ్వరన్ గారి గురించి చెప్తూ ఉంటాను. శంకరాభరణం అందరూ దాని గురించి రకరకాల అంతా మాట్లాడతారు, సింపుల్ శంకరాభరణం ఈజ్ అ హ్యాపెనింగ్ అనేసింది ఆవిడ. దానికి మించిన డెఫినేషన్ నాకు దొరకలే. అలాగే ఈ సాగర్ సంగమానికి ది బెస్ట్ డెఫినేషన్, ఒక అత్యద్భుతమైన నిర్వచనం. అతను చాలా గొప్పవాడు కాబట్టి అతను అలాంటి మాట వాడగలడు.